మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది ఖమ్మంకి. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ రెండు వెరైటీ వంటలు మరి పోటా పోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. ఓ పండు మిరపకాయలు. పండు మిరపకాయలు వావ్. పండు మిరపకాయలు చూడగానే పచ్చడి గుర్తొస్తుంది. జనరల్ గా పండు మిర్చి అనగానే పచ్చడి పెట్టుకుంటారు. అండ్ కాకపోతే ఈ మధ్య మనకి చక్కగా వెరైటీస్ కూడా చేసి చూపిస్తున్నారు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపెంట్స్. అండ్ రాజు గారు కూడా చక్కగా వీటితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు కదా. సో ఇక్కడ ఖమ్మం లో ఎలాంటి వెరైటీస్ ట్రై చేస్తారో చూద్దాం. సో ఎవరు చేస్తారు పండు మిర్చితో? మాడిసిట్టి పద్మావతి. పద్మావతి గారు ఓకే. మీ పేరేంటి? గెల్లా కృష్ణవేణి. గెల్లా కృష్ణవేణి అండ్ పద్మావతి రెడీ ఇద్దరు కూడా రెడీ అండి. చక్కగా మ్యాచింగ్ మ్యాచింగ్ వచ్చారు. పింక్ పింక్ ఫ్రెండ్స్ అనుకోకుండా అనుకోకుండా వచ్చింది కదా ఇద్దరికి. వదినా వరదల మరి పరిచయం ఉందంటారండి. ఒకటే ఫ్యామిలీ కదా రిలేషన్. సో పండు మిరపకాయ వాటి మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. రెడీయా? ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? కట్మిర్చి కర్రీ. పండుమిర్చి తోటి కట్మిర్చి కర్రీ. లేటెస్ట్ వెరైటీ. ఓకే మరి కట్మిర్చి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కట్మిర్చి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన పండుమిరపకాయలు 5, శనగపిండి 1 కప్పు, నల్లగింజలు 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కట్మిర్చి కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై చేసుకోవాలా? డీప్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. హీట్ చేద్దాం. హీట్ చేద్దాం. సో ఆయిల్ హీట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ శనగపిండిని 1/3 స్పూన్ బౌన్ లో వేసుకోవాలి. మనం బజ్జీలా వేసుకోవాలి కాబట్టి ఆ పిండి కలుపుకోవాలి. కట్మిర్చి లాగా వేసుకోవాలి. ఓకే. సో దానిలో ఆ పిండిలో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, లైట్ గా వేసేసి కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా వాటర్ తోటి చిక్కగా కలుపుకోవాలి. బజ్జీల పిండి చూడండి. అంటే మనకు మరీ గట్టిగా ఉంటే దానికి ఈ మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండి. పండు మిర్చిని ఇలా ఒక్కసారి ఇలా చేసేసి అంటే ఇటు సైడ్ అంటకుండా ఇలా చేసేసి ఆయిల్ లో వేసుకోవాలి. సో మధ్యలో అంటకుండా సైడ్ చుట్టూలోనే పలుసగా. ఎందుకలాగా కారం బాగా తెలియాలనా ఏంటి? అంతే పండు మిర్చి ఇది కదా, శనగపిండి లైట్ గా టేస్ట్ కోసం కర్రీ కదా అందుకే.
ఓకే సో ఇటువన్నీ చక్కగా వేగాలి కదా సో మంచి చక్కగా వేయిస్తూ ఉండండి ఓకే ఇలాగా మనం ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం ఓకే ఒక మంచి మావూరి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి మరి చిట్కా తెలుసుకుందామా హాయ్ అండి హాయ్ అండి మీ పేరు లక్ష్మి అండి లక్ష్మి గారు బాగున్నారా బాగున్నాను ఏం చిట్కా చెప్తున్నారు మా కోసం ఇప్పుడు సమ్మర్ కదండి ఎండకి ఎల్లేసి వస్తే బ్లాక్ అవుతుంది కదండి ఫేస్ ట్యాన్ అయిపోతుంది కదా మంచి గంధం ఉంటుంది కదండి గంధం పొడిలో ఆర్తి కర్పూరము రోజ్ వాటర్ కలిపి ఫేస్ కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఒక 15 మినిట్స్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకుంటే బ్లాక్ హెడ్స్ అంతా పోతుంది బాగుందండి సో అందరికి ఉపయోగపడే ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పారండి గంధం పొడిలో కొద్దిగా ఆర్తి కర్పూరం ఇంకా రోజ్ వాటర్ కలిపి ఫేస్ లా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని 15 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే మనం ఎండలోంచి వచ్చిన తర్వాత మొహం అంతా నల్లగా అయిపోతుంది కదా కొద్దిగా ట్యాన్ కూడా అవుతుంది సో అదంతా కూడా తొలగిపోతుంది అన్నమాట ట్రై చేసి చూడండి ఓకే మంచి చిట్కా చెప్పారండి సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ థ్యాంక్ యూ ఓకే చిట్కా చూసారు కదండి కృష్ణవేణి గారు వేగాయా వేగాయండి ఒక బౌల్లో తీసుకొని దీంట్లో పెట్టు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయొచ్చా కర్రీ స్టార్ట్ ఆ పాన్ దీని మీద పెడతారా జాగ్రత్త తాలింపుకు సరిపడా మగ్గేటట్టుగా ఉండాలి చూసుకోండి ఎంత కావాలో అయ్యేసి శనగపప్పు మినపప్పు కొంచెం పోపు ఎక్కువ ఉంటే బాగుంటుందా ఏంటి దీనికి కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా కొద్దిగా టేస్టీ గా ఉంటుంది కరకరలాడుతూ అవేంటి ఇది వామటిత్తులు అండి నల్ల నల్ల గింజలు అంటారు సో ఇక్కడ ఎక్కువ వాడతారండి ఇవి అవునండి ఆవాలు బదులు ఇవే ఎక్కువ వాడతారేమో అవునండి ఆవాలు వేడి చేస్తాయండి పిల్లలకు కానీ ఎవరికైనా తాలింపులో ఈ వామటిత్తులు కొద్దిగా పిల్లలకు శనగపిండి కదండి అందుకని పిల్లలకు కానీ పెద్దలకు కానీ అజీర్తి చేయకుండా జీలకర్ర వేస్తాం కొద్దిగా తర్వాత తాలింపు వేగాకండి ఉల్లిగడ్డ ముక్కలు ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు మూత పెడితే బాగుంటుంది దీంట్లో పచ్చిమిరపకాయలు వేయమండి అన్నిటితో మనం ఉల్లిగడ్డతో పాటు పచ్చిమిరపకాయలు వేస్తాం కదా సో పండు మిర్చినే కారం కాబట్టి మనం పచ్చిమిరపకాయలు ఇంకా వేయం సో ఆ కారం పిల్లలకి పొడి కారం వాడతాం అంతే లైట్ గా శనగపిండిలో శనగపిండిలో కూడా కొద్దిగా ఇంకా ఓకే సో మళ్ళీ పిల్లలకైనా పెద్దలకైనా చాలా కారం ఉంటుంది కదండి పండు మిర్చి అనేది కారం ఐటమ్ కదా ఓకే 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 వేగిన సరిపోతుందా చాలండి తర్వాత ఏం చేద్దాం తర్వాత ఈ మనం వేయించి పెట్టుకున్న ఈ కట్మిర్చి కట్మిర్చి వేసుకోవాలి పండుది ఓకే కొద్దిగా మళ్ళీ కొద్దిగా పసుపు వేయాలి ఉల్లిగడ్డల మీద ఓకే వేసేసి కర్రీకి ఉప్పు వేయాలండి మనం కర్రీకి ఇప్పుడు బంద్ చేసి శనగపిండి వేసే ముందు కొద్దిగా సాల్ట్ వేయాలి ఇంకా అయిపోయిందా కొద్దిగా కొద్దిగా మగ్గాలి ఉప్పు అన్ని వేసాక ఇప్పుడు మళ్ళీ మనం శనగపిండి వేసాక కొద్దిసేపు వేయగాలి కదండి ఆ టైంకి సరిపోతుంది మనకి ఓకే ఓకే సో ఆల్రెడీ మనము ఉప్పు కారం శనగపిండి ఉప్పు కారం కొద్దిగా వేసుకున్నది ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదండి ఇది పండు మిర్చి కదా మనకు అందరికి మళ్ళీ కారం ఐటమ్ ఉండి ఎక్కువ తినలేము పిల్లలు గాని పెద్దలు గాని అందరం కలిపేస్తారా నెక్స్ట్ ఇది వేసాకండి మనకు కొద్దిసేపు వేగాక శనగపిండి ఉన్ను మనకి ఇవి ఉప్పు అన్ని పట్టిన తర్వాత మాత్రం ఉల్లి ఆకులు వేయాలండి అంటే టేస్ట్ కోసం ఇందాక ఉల్లికాడలు ఇది కూడా బాగుంటుంది అయితే టేస్ట్ అండి పిల్లలకు బలం గాని టేస్ట్ గాని ఎక్కువ తెలుస్తూ ఉంటుందేమో అందుకని అందుకని సో మేడం ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఒక్క నిమిషం మూత మూత పెడదాం అంటే ఆ టేస్ట్ దానికి పెట్టాలి ఉల్లి అన్ని నేను పెట్టడం లేదు మీరు అందరికీ సో ఆ ఉల్లికాడలు వేసిన తర్వాత ఫైనల్ గా ఒకసారి మూత పెట్టి మగ్గిస్తే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట అంతే బాగుంది బాగుంది సో అయితే దీన్ని స్నాక్ గా కర్రీగా చక్కగా చాలా ఓకే చాలా ఉండొచ్చు మా పిల్లలు కూడా ఉట్టప్పుడు తినరండి పండు మిర్చి కొద్దిగా ఏదైనా పచ్చళ్ళు అలాంటివి ఉంటేనే తింటారు ఈ రోజుల్లోనేమో మా పాప వాళ్ళు పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడటం లేదు కదా పచ్చళ్ళు తినట్లే కర్రీ ఐటమ్ అయితేనే కొద్దిగా వాళ్ళకు స్నాక్స్ లాగా కానీ ఒక్క నిమిషం కలిపి చూసాక బాగా ఓకే మేడం మంచిగా అయింది కదా దీన్ని అయిన తర్వాత ఒక్కసారి మనందరికి ఎప్పుడు నోరించే టేస్ట్ కోసం కొత్తిమీర స్మెల్ కూడా అచ్చం బజ్జీ ఉల్లిపాయ పక్కన పెడితే చాలా ఉల్లి బాగా ఉంటుందండి ఓకేనా కన్
కానీ చాలా ఫాస్ట్ గా అవుతుందండి. అవును. మనం ఎక్కడికన్నా వెళ్తుంటే నేను కూడా కాస్త బిజీగా ఉంటాను కదా. అక్కడికి ఇక్కడికి వెళ్తుంటే ఇనుక పిల్లలకు ఇష్టమైంది కాబట్టి కాస్త ఫాస్ట్ గా అవుతుంది. అంటే మసాలా కర్రీలు పెట్టుకుంటే లేట్ అవుతుంది కానీ కట్ మిర్చితో ఇలా పొడి మేడం మసాలా కర్రీ చేయొచ్చు కానీ ఈ రోజుల్లో మనకు పిల్లలకు పెద్దలకి గ్యాస్ ఫామ్ అవుతూ మసాలా ఎక్కువ పడట్లేదు. అందుకే మసాలా లేకుండా చేస్తుంది. అందుకే మా పిల్లలు కూడా అందరూ ఎక్కువ ఇష్టపడుతుంటారు. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇటు అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో బాగా చేశారు, ఫాస్ట్ గా చేశారు అండి. ఇక్కడ చక్కగా అభిరుచి అని కూడా రాశారు. అవును మేడం, కీరా దోసకైతే రాశారు. బాగుంది, ఒక వెరైటీగా డెకరేట్ చేశారు ప్లేట్ అంతా కూడా. ఓకే, మరి వేడివేడిగా కట్ మిర్చి కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు కట్ మిర్చి కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కట్ మిర్చి కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్ లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో తరిగిన పండుమిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కట్ మిర్చి రెడీ అవుతుంది. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, నల్లగింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కట్ మిర్చి, పసుపు, ఉప్పు, ఉప్పు కారం కలిపిన శనగపిండి, తరిగిన ఉల్లికాడలు వేసి దగ్గర పండివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కట్ మిర్చి కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఓకే, నేను రెడీగా ఉన్నానండి. ఇంకో మంచి మావరి చిట్కా తెలుసుకోవడానికి పార్టిసిపెంట్ కూడా రెడీ. చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సత్యవతి. సత్యవతి గారు ఏం చిట్కా చెప్తున్నారు? దోశ పిండిలో కొంచెం పంచదార చేసేసి దోశ చేసేస్తే రోస్ట్ గా వస్తుంది. కలర్ గోల్డ్ కలర్ వస్తుంది. రోస్ట్ గా అంటే అదే కొంచెం గోల్డిష్ కలర్ వస్తుంది. గోల్డ్ కలర్ వచ్చి రోస్ట్ వస్తుంది. ఓకే ఓకే. సో దోశలు తెల్ల తెల్లగా ఉంటే చాలా మందికి నచ్చవు కదండి. అవి చక్కగా గోల్డెన్ కలర్ రావాలంటే దోశల పిండిలో కొద్దిగా పంచదార వేస్తే సరిపోతుంది అనమాట. ట్రై చేసి చూడండి. మంచి చిట్కా చెప్పారు సిఎంఆర్ విశాఖ నుండి మీకు. పద్మావతి గారు మీరు రెడీ అండి? రెడీ అండి. సో మీరేం చేస్తున్నారు వంట? పండు మిర్చి దొండకాయ మసాలా. పండు మిర్చి దొండకాయ మసాలా అండి. బాగుంది, ఇది కూడా ఏదో వెరైటీగా. ఓకే, మరి పండు మిర్చి దొండకాయ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. పండు మిర్చి దొండకాయ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన పండు మిరపకాయలు 5, దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, వేయించిన జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, వేయించిన గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 3, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో పద్మావతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి మనం? మసాలా దినుసులు అన్ని రెడీ చేసుకున్నామండి. అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకున్నాం. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఇదిగోండి, ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, ఓకే, ఇలాచి, మరాఠీ పువ్వు, మసాలా దినుసులు, మసాలా దినుసులు, లవంగాలు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి, ఏంటది కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి, వేయించిన జీడిపప్పు, వేయించిన జీడిపప్పు, ఓకే, జీడిపప్పు కూడా పేస్ట్ లోనే మొత్తం అన్ని కలిపి చేసేస్తున్నట్టున్నా. ఇది కొద్దిగా వెనక్కి పెట్టుకుందా. సో వేయించిన పలుకులు, గసగసాలు, వేయించిన గసాలు, ఓకే, పసుపు కూడా కొంచెం, పసుపు కొంచెం, ఉప్పు, ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందామండి. ఓకే, సో ఇవన్నీ కలిపేసి బాగా పేస్ట్ చేసేస్తాం. అంతే అండి. ఓకే ఓకే, మీరు వెళ్ళి చక్కగా మిక్సీ పడుతూ ఉండండి. ఇలాగా మనం ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం. ఒక మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. మరి చిట్కా తెలుసుకుందామా? హాయ్ అండి, మీ పేరు? గీత. గీత గారు ఏం చిట్కా చెప్తున్నారు? వెండి వస్తువులు తెల్లగా రావాలంటే పాలలో కొద్దిసేపు నానబెట్టి తర్వాత రుద్దితే వైట్కి వస్తాయి. అవునా? పాలల్లో నానబెట్టి మామూలుగా రుద్దేస్తే కూడా వస్తాయి. ఓ, బాగుందండి చిట్కా. వెండి వస్తువులు కొన్నాళ్ళకి నల్లగా అయిపోతాయి కదండి, సో వాటిని పాలల్లో కొద్దిసేపు నానబెట్టి తోమేస్తే తిరిగి కొత్త వాటిలా తలతలా మెరుస్తాయంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి, అయిపోయిందండి? అయిపోయింది, తీసుకొచ్చేసాం. ఓకే, సో దీని అంతా కూడా మనం ఇలా కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్ టైమింగ్. తర్వాత ఇంకా స్టార్ట్ చేయొచ్చు. ఆయిల్ వేసుకుందాం. ఓకే, వేసుకోండి. ఒక స్పూన్ కచ్చా పచ్చాగానే ఉండాలి అయితే ఇది. అవునండి, అంటే ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా ఉండాలి, మిగతావన్నీ నలగాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కూరకు సరిపడా? సరిపడా. ఓకే ఓకే అండి.
పోపు దినుసులు ఓకే అలాగే ఒక ఎండు మిర్చి అండి ఓకే దొండకాయ ముక్కలు అండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలంతా మగ్గాల కొంచెం మగ్గాక పండు మిర్చి వేసేసుకుందాం అండి పండు మిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం అండి వేసేద్దామండి మొత్తమా మొత్తము కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి జార్ లో వాటర్ వేసేసి పోసేస్తే పడతాయండి పడతాయి మసాలా మాత్రం డిఫరెంట్ స్మెల్ వస్తుంది మెయిన్ మసాలా అది కూడా చాలా డిఫరెంట్ గా చాలా వాటర్ చాలండి చల్లవ కూడాండి కొంచెం వాటర్ ఇంకొంచెం యాడ్ చేద్దామండి అంటే దొండకాయ మసాలా తెలుసు లేదా పండు మిర్చి ఓకే కొత్తగా మసాలా చేశారంటే దొండకాయ మసాలా కామన్ గా చేస్తుంటారు కానీ మీరు పండు మిర్చి తో దొండకాయ మసాలా అనేది వెరైటీ డిఫరెంట్ గా ఉంది ఒక్కసారి మూత పెట్టుకుందామండి 2 నిమిషస్ అయితే ఇంకా మొత్తం అయిపోతుంది కొత్తిమీర జల్లి తీసేసుకోండి సో ఇది మగ్గితే రెడీ కదా ఆ రెడీ అండి సో చూద్దామా పద్మావతి గారు చూద్దామండి ఏదో ఒక మంచి నార్త్ ఇండియన్ డిష్ లా ఉంది కలర్ఫుల్ మాత్రం అసలు నో డౌట్ యా ఇది వైట్ రైస్ లకు బానే ఉంటుందండి చపాతీలకు బానే ఉంటుంది అవునా అన్ని వేసేసినట్టేనండి అన్ని వేసేసినట్టే అండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా కొత్తిమీర చల్లుకొని ఓకేనా ఓకే అండి ఇది దీంతో అది అది కింద పెట్టేస్తాయండి డిష్ ఓకేనా ఓకే అండి రెడీ ఓకే రెడీ ఓకే సో పండు మిర్చి దొండకాయ మసాలా కూడా రెడీ అయిపోయిందండి వేడివేడిగా మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పండు మిర్చి దొండకాయ మసాలా తయారు చేసే విధానం మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు మసాలా దినుసులు అల్లం పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి ముక్కలు వేయించిన జీడిపప్పు వేయించిన వేరుశనగ పలుకులు వేయించిన గసగసాలు పసుపు ఉప్పు ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు దొండకాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో తరిగిన పండుమిరపకాయలు ఉప్పు వేసి ఉడకనివ్వాలి తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే పండు మిర్చి దొండకాయ మసాలా రెడీ ఓకే మరి వాళ్ళ ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ పండు మిరపకాయ మరి ఇద్దరు కూడా డిఫరెంట్ వెరైటీస్ చేశారండి ఈ రోజు చూద్దాం ఎవరు గెలుస్తారో కృష్ణవేణి గారు మీరండి ఫస్ట్ కట్ మిర్చి కర్రీ వెయిట్ చేయండి పద్మావతి గారు రండి పండు మిర్చి దొండకాయ మసాలా ఓకే అండి వెయిట్ చేయండి ఓకే అండి మరి టేస్ట్ చూసేసారు పండు మిర్చితో రెండు వెరైటీస్ కూడా మరి చూద్దాం ఈరోజు ఇద్దరులో ఎవరు గెలుస్తారో ఓకే అండి మరి చూద్దామా ఈ రోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో సో పండు మిర్చితో రెండు వెరైటీస్ ఎలా ఉన్నాయి ఇద్దరు కూడా డిఫరెంట్ గా ట్రై చేశారండి ఓకే సో పండు మిరపకాయ దొరికే సీజన్ లో చాలా మంది పచ్చడి పెట్టుకోవడానికి ఆలోచిస్తారు సో దాంతో ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా లేదా అని కూడా అసలు ఎక్కువగా ఆలోచించారంటే ముందు నుంచి మనకి వచ్చేది అదే కాబట్టి ఆ దీంట్లో వెళ్ళిపోతూ ఉంటారు అందరు ఇంకొక విషయం ఏంటంటే సమ్మర్ లో ఎప్పుడు ఎక్కువగా మనము ఇలా పండు మిర్చి కానీ పచ్చళ్ళు కానీ తింటూ ఉంటాము సో దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట అదేంటంటే డైజెషన్ కొంచెం మందంగా ఉంటుంది అనమాట సమ్మర్ లో సో ఆ టైంలో జనరల్ గా ఇది వేడిగా ఉంటే కూడాను బయట వాతావరణం వేడిగా ఉండి ఇది కూడా వేడిగా ఉంటే కూడాను జీర్ణానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్ గా ఈ టైంలో పండు మిర్చితో ఇలా చేసుకోవచ్చు అనేది చాలా బాగుందండి పండు మిర్చి కలర్ చూడగానే అందులో విటమిన్ ఏ బాగుంది అని తెలుసుకోవాలి విటమిన్ సి బాగుందని సో చాలా బాగున్నాయి రెండు రెసిపీస్ కూడా సో విన్నర్ ఎవరు ఈ రోజు కట్ మిర్చి టైప్ లో చేసి ఆ పోపు కూడా చాలా బాగా పట్టింది ఓకే కృష్ణవేణి గారు డిఫరెంట్ రెసిపీ టేస్టీగా చేశారా చాలా టేస్టీగా ఉంది ఓకే కంగ్రాచులేషన్స్ రండి కృష్ణవేణి గారు కంగ్రాట్స్ అండి సో ఒక వెరైటీ రెసిపీ పరిచయం చేశారు అలా స్నాక్ లాగా ఇలా కర్రీ లాగా చక్కగా రెండు విధాలుగా తీసుకునే విధంగా
సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే చూసారు కదా పండు మిర్చితో రెండు వెరైటీస్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇంటి లిపాదికి ఉపయోగపడే మంచి మంచి చిట్కాలు చూస్తున్నారు కదా, మీతో ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు మంచి చిట్కా చెప్పడానికి చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? సంతోషి. సంతోషి గారు ఏం చిట్కా చెప్తున్నారు? బరువు తగ్గడానికి. ఏం చేయాలి? బరువు తగ్గాలంటే అర గ్లాసు వాటర్ లో, గోరచ్చని వాటర్ లో అర టీ స్పూన్ కరక్కాయ పొడి వేసుకొని డైలీ కనుక తాగితే బరువు తగ్గుతారు. అవునా? కానీ తాగాలి కదా, తగ్గాలంటే తప్పదు కదా. ఓకే, సో అదండి, గోరువెచ్చటి నీళ్ళల్లో అర టీ స్పూన్ కరక్కాయ పొడి కలుపుకుని రోజు తీసుకున్నట్లయితే బరువు తగ్గుతారంట. మరి ట్రై చేసి చూడండి. ఓకే సంతోషి గారు మంచి చిట్కా చెప్పారు, సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన షెఫ్ రాజు గారి ఒక రెసిపీతో రెండు వెరైటీ వంటలు. మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఈ రోజు ఏం రెసిపీ ఇస్తారో చూద్దామా. ఎస్ రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? బేబీ కార్న్ రాజ్మాతో కర్రీ చేయాలి. ఓ మంచి కాంబినేషన్, చూద్దాం ఎలా చేస్తారో. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి, మీ పేరు? కిరణ్ కుమారి. కిరణ్ కుమారి, మీ పేరు ఏంటండి? హాయ్, సుభాషిణి. సుభాషిణి, ఓకే. సో ఇద్దరు రెడీయా? మరి మరి రాజు గారు చెప్పిన రెసిపీ విన్నారు కదా, బేబీ కార్న్ స్టార్ట్ చేద్దామా? సో వెన్నతో చేస్తున్నారా? ఆయిల్ కూడా బటర్ వేసాను, ఒక టూ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. సో వెన్న నూనె రెండు కలిపి జీరా వేయాలి. నెక్స్ట్ ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం కరేపాకు, కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్. అది వేగనివ్వాలి బాగా. కొంచెం ఉల్లిపాయలు కూడా ఏమైనా వేస్తే వేసేసుకుని వాళ్ళు స్టార్ట్ చేస్తారు మళ్ళీ. ఇది అయిపోతుంది. ఒక కప్పు ఉల్లిపాయలు. ఇప్పుడు ఏం చేస్తాం? ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉంటాయి, ఇలా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ మీరు కూడా వెన్న వేస్తున్నారా? ఫస్ట్ కాజు వేయించుకోవాలి. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలా? వేయించేరకు వచ్చేసి మూత పెట్టినా టమాటో వేస్తారు. టమాటా వేస్తారా? బ్రౌన్ కలర్ వచ్చాక అదే వేయిద్దాం. ఉల్లిపాయ వేగాక టమాటో వేయాలి. కొంచెం మగ్గనిద్దాం అండి, మూత పెడదామా? రాజ్మా బేబీ కార్న్ కాంబినేషన్ లో కర్రీ బాగుంటుంది కదా. బాగుంటుంది, టేస్టీగా టేస్టీగా. త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, సో ఇద్దరు కూడా వెన్న ఆయిల్ కలిపి చేస్తున్నారు. లవంగం, లవంగం, దాల్చిన చెక్క, ఓకే, మసాలా దినుసులు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి. ఓకే, తర్వాత చిల్లి, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు. ఓకే, ఇంతేనా? వేగక ఆనియన్స్ వేసుకోవాలి. వేసేయండి, చూద్దామా ఒకసారి. చూద్దామండి, కలుపుకోండి. పసుపు, ఓకే, జీరా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్, ఓకే. సో ఇవి మసాలాలు ఇప్పుడే వేసేస్తున్నారు. జీరా, నెక్స్ట్ గరం మసాలా, గరం మసాలా, ఓకే, సాల్ట్, సరిపడా? సరిపడా, మనకి టేస్ట్కి తగ్గట్టు. ఓకే, మూత పెట్టాలా? కొంచెం కారం, మనం ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాము, మసాలా కూడా కొంచెం స్పైసీగానే ఉంటుంది, కొంచెం కారం. ఓకే, టమాటా ప్యూరీ. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఈ రాజ్మా ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, వేస్ట్ చేయకుండా నేను తీసుకొచ్చానండి. ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా, పోకుండా అవి తీసుకొచ్చాను. చాలా అయితే ఓకే. ఓకే, మూత పెట్టేస్తా, మూత పెడదాము. ఓకే, ఇక్కడ మీరేం వేస్తున్నారు కిరణ్ కుమారి గారు? ఆనియన్ పేస్ట్ వేస్తాను. ఓకే, టొమాటో పేస్ట్, తర్వాత ఆనియన్ పేస్ట్. ఆనియన్స్ వేశారు, మళ్ళీ పేస్ట్ కూడా వేశారు. కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం కొంచెం కారం, కారం, ఓకే,
ఇంకా ఫస్ట్ ఇది కలపాల కలుపుకోండి చూద్దామండి ఒకసారి చూద్దామండి ఓకేనా నెక్స్ట్ ఏం చేద్దాం ఆలు వేద్దాం ఇది బాయిల్ చేసిన ఆలండి కొంచెం చితిపి వేస్తే గ్రేవీ కోసం ఇది అదే ఓకే చాలా అంటే వాటర్ కొంచెం యాడ్ చేస్తా ఏది అదేనా ఆ వాటర్ ఆ వేసేసుకుని కట్రా దీంట్లో కొంచెం వాటర్ ఉండలే రాజ్మా బాయిల్ చేసాం కదా ఆ వాటర్ యూస్ చేసుకుంటా వాటర్ వేస్ట్ చేయకుండా బేబీ కార్న్ ఉడికించారండి ఉడికించిన కొంచెం లైట్ గా బాయిల్ చేసుకొని ఉప్పు వేసారా ఉడికించేటప్పుడు అవసరం లేదు కదా చాలా అంతే రాజ్మా యాడ్ చేస్తాం కదా ఓ ఓకే సుభాషిణి గారు మీరేం వేస్తారు నేను ఇప్పుడు రాజ్మా వేస్తానండి ఉడికించింది ఓకే అక్కడేమో కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అంటే అక్కడ ముక్కల్లాగా వేశారు కదా టొమాటో అన్ని ముక్కల్లాగా వేశారు కాబట్టి ఓకే మీరు ఏమన్నా వేస్తారా అక్కడ రాజ్మా రాజ్మా ఉడికించింది ఉడికించింది ఇది 8 అవర్స్ నానబెట్టుకోండి బాయిల్ చేస్తాను అవును సో రాజ్మా ముందే రాజ్మా ముందే ఓవర్ నైట్ నానబెట్టుకోండి అంటే ఈజీగా కాదు బాయిల్ కాదు నేను బేబీ కార్న్ యాడ్ చేస్తానండి మీరు యాడ్ చేయటం అయిపోయిందండి అంతేనా ఇంకా చేయాలా ఉడకబెట్టానండి ఆఫ్ బాయిల్ చేశాను ఓకే బేబీ కార్న్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ముందు కొద్దిగా మసాలా దినుసులు వేశారు మళ్ళీ పైన నుంచి గరం మసాలా ఓకే అంతేనా చూసుకోండి అన్ని వేసుకున్నానా లేదా అని చెక్ చేసుకుంటున్నారు మూత పెడదామా సుభాషిణి గారు ఎంతవరకు వచ్చింది మీ వంట ఇంకా కొద్దిగా ఒక 2 మినిట్స్ అండి మూత ఏమైనా పెట్టాలా పెట్టేయండి మూత పెట్టేస్తే కొంచెం అన్ని మీరు అన్ని వేసేసారు కదా అన్ని వేసేసాను అంటే మగ్గితే దించేసుకోండి దించేసుకోవటమే సో మొత్తానికి మా ప్రోగ్రామ్ లో చూపించే వంటలకి మీకు తగ్గ చేంజెస్ చేసుకుని చక్కగా ఇలా ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట చూస్తారా చూద్దామా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది అంటే అన్ని పౌడర్స్ వేసేసారు కదా ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టు అనిపించేసి మీరు తీద్దాం ఇక్కడ పెట్టు అలా కాదు తిప్పి పెట్టు కొత్తిమీర వేస్తారా కొత్తిమీర వేస్తాను వేసుకోండి ఆహా ఇక్కడ చక్కగా నూనె అంతా తేరిపోయి ఫైనల్ స్టేజ్ మళ్ళీ ఉప్పు వేస్తున్నారేంటి డౌట్ వచ్చిందా కొంచెం కాజు పౌడర్ అండి కాజు పౌడర్ తీసేయచ్చా తీసేయచ్చండి సర్వింగ్ బౌల్ తీసేద్దాం వేయించిన కాజు వేస్తారు మళ్ళీ అలాగే కాజు పౌడర్ కూడా కొంచెం టేస్ట్ కోసం అదే ఇక్కడ తీసేస్తున్నారు బౌల్ లోకి ఇంకా నీళ్ళు పోస్తున్నారు బాగా గట్టిగా అయిపోతుంది కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆఫ్ చేసేనా ముందుగా వేయించుకున్న కాజు ఉన్నది కదండి వేసేసుకోండి ఓకే సో సుభాషిణి గారు మీరు ఫైనల్ గా ఏమైనా యాడ్ చేస్తారా ఇంకా యాడ్ చేస్తానండి కాజు వేయించుకొని తీసుకొచ్చాను వేసేసుకోండి టమాటో పెట్టాలండి ఇలా టమాటో పెట్టాలి అలాగే పెట్టాలి టమాటో పీస్ దానిపైన కొత్తిమీర పెట్టాలి ఓకే ఇక్కడ రెడీ అయిపోయింది ఇక్కడ కూడా రెడీ అండ్ ప్లేట్ డెకరేషన్ కూడా బాగా చేశారు ఇద్దరు కూడా చక్కగా చేశారు పైన కొత్తిమీర నో జీడిపప్పు జీడిపప్పు ఉందా మేము దీంట్లో వాళ్ళని అన్ని గార్నిష్ కొంచామండి వెరీ గుడ్ బేబీ కార్న్ రాజ్మా టమాటో ఆనియన్ నైస్ బాగుంది బాగా చేశారు ఓకే సో రెండు రకాలుగా కూడా కర్రీ రెడీ అయిపోయింది ఓకే నువ్వు జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళు ఈలోగా మనం ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం ఇంకో మంచి చిట్కా తెలుసుకోవడానికి రెడీ కదా పార్టిసిపెంట్ కూడా రెడీ చూద్దాం హాయ్ అండి హాయ్ మీ పేరు కళ్యాణి కళ్యాణి గారు బాగున్నారా బాగున్నాండి ఏం చిట్కా చెప్తారు మాకోసం పచ్చిపాలల్లో బియ్యం పిండి తేనె గంధపొడి వేసేసి ఫేస్ కి పెట్టుకేసుకుని ఆరాక కడిగేసి వాష్ చేసుకుంటే గ్లోగా ఉంటుంది గ్లోయిగా ఉంటుందా బాగుందండి సో బాగుంది కదండి మంచి బ్యూటీ టిప్ చెప్పారు పచ్చిపాలల్లో గంధం పొడి తేనె ఇంకా బియ్యం పిండి వీటన్నిటిని ప్యాక్ లా చేసుకుని మొహానికి వేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే స్కిన్ గ్లోయిగా ఉంటుందంట ట్రై చేసి చూడండి అంతేనా అండి
బాగుందని మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే మరి ఈరోజు కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో బేబీకాన్ రాజ్మా కర్రీ ఇచ్చారు రాజు గారు. మరి ఇద్దరు కూడా రెండు రకాలుగా ట్రై చేశారు కదా, చూద్దాం ఎవరు గెలుస్తారో. సుభాష్ని గారు మీరండి. ఓకే వెయిట్ చేయండి. కిరణ్ కుమార్ గారు మీరండి. ఓకే అండి మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దాం మరి వాళ్ళ కిచెన్ క్వీన్ ఎవరవుతారో. ఓకే మరి ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో చూద్దామా. సో ఎలా ఉంది రాజు గారు మీరు ఇచ్చిన రెసిపీ ఎలా చేశారు? అంటే ఇద్దరు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేశారు. దాంట్లో ఏంటంటే మెయిన్ గా చెప్పాల్సింది దాంట్లో కిరణ్ కుమార్ గారు దాంట్లో టమాటో ప్యూరీ అది వాడరు కదా, అది కొంచెం పులుపు ఇంకొంచెం తగ్గాలి. ఇది అంటే పుల్లగా ఉందా? కొంచెం ఆ పులుపు తెలుస్తుంది, అలాగే కొంచెం సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ. సో అది మెయిన్ గా తెలుస్తుంది. బట్ కాంబినేషన్ చూసుకుంటే మీరు ఇంట్లో కూడా మనం రెగ్యులర్గా రోజువారీగా తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే కొన్ని టైప్స్ ఆఫ్ డిషెస్ ఏంటంటే మనకు రెగ్యులర్గా తింటే మంచిది. సో ప్రోటీన్ అనేది ఇందులో రాజ్మాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ డెఫినెట్గా మనకు కావాలి కాబట్టి ప్రతి పూట కూడా ఇలా వెజిటబుల్స్తో కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇవాళ టేస్ట్ సంగతికి వస్తే సుభాష్ని గారు చేసిన చాలా బాగుందండి. బాగుందండి, చాలా బాగా చేశారు. ఆ బేబీ కార్న్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, రాజ్మా కూడా బాగా తెలుస్తుంది. సో కిచెన్ క్వీన్ సుభాష్ని, సుభాష్ని గారు ఓకే, కంగ్రాచులేషన్స్ రండి. కంగ్రాట్స్ అండి, చక్కగా చక్కగా టేస్టీగా చేసేసారు అంట. కంగ్రాచులేషన్స్, మీరే కిచెన్ క్వీన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే మరి ఈరోజు కిచెన్ క్వీన్ సుభాష్ని గారు అండి. సుభాష్ని గారు తయారు చేసిన బేబీ కార్న్ రాజ్మా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ రాజ్మా కర్రీ తయారు చేసే విధానం, ముందుగా రాజ్మా బేబీ కార్న్ విడివిడిగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, రాజ్మా ఉడికించగా మిగిలిన నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళాదుంపను మెదిపి దీనిలో వేసి ఉడికించిన బేబీ కార్న్ వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన రాజ్మా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ రాజ్మా కర్రీ రెడీ. చెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి మరి సీజనల్ ఫుడ్ లో ఇవాళ వెరైటీ ఏంటో చూద్దామా. రాజు గారు ఈ సీజన్ కి తగ్గట్టుగా ఏం చేస్తున్నారు? అంటే కొంచెం హాలిడేస్ లలో ఉంటారు కదా పిల్లలు కూడా, సో నూడిల్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇక్కడ అంటే కొంచెం హెల్దీగా గ్రీన్ లీఫీ నూడిల్స్. నూడిల్స్ లో కూడా లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నారా? వెరీ నైస్. ఓకే సో గ్రీన్ లీఫీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. గ్రీన్ లీఫీ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ అరకప్పు, తరిగిన మెంతికూర అరకప్పు, తరిగిన తోటకూర అరకప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉడికించిన నూడిల్స్ 2 కప్పులు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. ఓకే మరి నూడిల్స్ తయారీ కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో దీంట్లో కొద్దిగా నూనె పోసుకుని, సో నూడిల్స్ ఉడికించి పెట్టుకున్నా, దాంతో పాటుగా పాలకూర కూడా ఉడికించి పేస్ట్ చేశాను. ఓకే సో ఈ రెండు కూడా మనం రెడీ చేసుకోవాలి. మిగతా ఆకుకూరలేమో అలాగే ఉంచేసుకో. అవునండి. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అల్లం ఓకే, అలాగే వెల్లుల్లి. సో కొంచెం ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి కాంబినేషన్ అంటే బాగుంటుంది కదా ఘాటు, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే సో మనకి స్పైసీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసేసుకోవాలి. కాకపోతే నూడిల్స్ ఆకుకూరలతో అనేది చాలా వెరైటీగా ఉంది రాజు గారు, చాలా డిఫరెంట్ కాంబినేషన్.
చైనీస్ ఫ్లేవర్ కాకుండా మన ఇండియన్ ఫ్లేవర్ కొంచెం అలా తెలిసేట్లా చేస్తున్నాను. ఈ అల్లం ఈ ఫ్లేవర్ అంటే మనకు కొద్దిగా ఇండియనైజ్ గా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ మెంతి కూర కూడా వాడతారు. చాలా మందికి మెంతి కూర మనకి అంటే చాలా ఇష్టం కదా. మెల్ల అనేది బాగా ఇష్టపడుతూ ఉంటారు ఆ ఫ్లేవర్ గానే. దీంతో పాటుగా ఓకే తోటకూర అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు మగ్గిపోయాక పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మొత్తం నూడిల్స్ అంతా ఈజీగా పట్టేస్తుంది. అంటే కొంచెం గ్రీనిష్ కలర్ ఉంటే బాగుంటుంది. సో కాబట్టి ఒకటి పాలకూర ఒకటి పేస్ట్ లా తీసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న పాలకూర అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. సో ముందుగానే మనం పాలకూర ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఈ ఘాటు ఉంటే బాగుంటుంది. మెయిన్ గా నూడిల్స్ కి కొంచెం ఏమన్నా లేకపోయినా మిరియాల పొడి ఉంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మనం ఆకుకూరలు తీసుకున్నాం కాబట్టి జీలకర్ర వేస్తున్నాం. సో తోటకూర తర్వాత పాలకూరకి జీలకర్ర కాంబినేషన్ అనేది బాగుంటుంది. కానీ డెఫినెట్ గా పిల్లలకి అందరికి కూడా బాగా నచ్చుతుంది అని డౌట్ లేదు. ఓకే ఓకే రెడీ అయిపోయింది. మొత్తం నూడిల్స్ కంటుకునేలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇక్కడ స్టవ్ కట్టేసేసి. చాలా బాగుంది రాజ్ గారు ఐడియా. ఓకే సో పైనుండి అంటే కొంచెం పిల్లలకి ఇష్టం కాబట్టి వాళ్ళ చాయిస్ అండి ఇది టమాటో సాస్ అనేది. యాక్చువల్గా నూడిల్స్ లో చాలా మంది సాస్ ఇష్టపడతారు. అలాగే ఉల్లికాడలు కూడా. ఓకే సో ఇవి కూడా ఆప్షనల్. ఎస్ సో కావాల్సిన కొత్తిమీర వేసుకోవచ్చు. సో ఇందులో అల్లం ఘాట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ టమాటో సాస్ కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా. కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదా. ఓకే మధ్యలో చిన్న స్ప్రింగ్ ఆనియన్. ఓకే వావ్ వావ్ ఓకే సో లీఫీ నూడిల్స్ రెడీ. ఓకే మరి వేడివేడిగా గ్రీన్ లీఫీ నూడిల్స్ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. గ్రీన్ లీఫీ నూడిల్స్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర, తరిగిన తోటకూర, తరిగిన ఉల్లికాడలు వేసి వేగాక పాలకూర పేస్ట్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన నూడిల్స్, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని టొమాటో సాస్, తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే గ్రీన్ లీఫీ నూడిల్స్ రెడీ. ఓకే అండి మరి నూడిల్స్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా. వెరీ టేస్టీ. చాలా బాగుంది రాజుగారు. చాలా మంది మదర్స్ కి తెలియని విషయం ఏంటంటే నూడిల్స్ అనగానే అది ఏదో చాలా బ్యాడ్ అన్హెల్దీ ఏమో. కరెక్ట్. అది ఎలాంటి నూడిల్స్ అంటే ఆల్రెడీ ప్రీ ప్రాసెస్ చేయబడిన నూడిల్స్ బ్యాడ్. కానీ ఇలాంటి నూడిల్స్ మనకి రైస్ నూడిల్స్ దొరుకుతాయి, వీట్ నూడిల్స్ దొరుకుతాయి. అండ్ ఎలా వచ్చింది అసలు మీకు ఐడియా? లీఫీ వెజిటేబుల్స్. లీఫీ వెజిటేబుల్స్ చాలా బాగుంది. సో ఐడియా అనేది బాగుంది అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా మేతి మనం మేతి ఫ్లేవర్ జనరల్ గానే మనం కొద్దిగా వేసుకున్నా బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ చక్కగా ముందు వేయించుకోవటము ఆ పాలకూర పేస్ట్ అంత నూడిల్స్ కి పట్టేసి చాలా టేస్టీగా ఉంది. ఘాటు అన్ని కూడా బాగా పెప్పర్ది కూడా కొంచెం వేసుకున్నా బాగా తెలుస్తుంది. అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. మంచి ఐడియా ఇచ్చారు రాజు గారు. చూసారు కదండి చక్కగా ఒక వెరైటీ నూడిల్స్ అండ్ ఇలా ఆకుకూరలతో చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఇప్పుడు ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం. గిఫ్ట్ నేను మళ్ళీ వచ్చేసానండి ఒక మంచి చిట్కా తెలుసుకోవడానికి. చూద్దామా
హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు సుప్రియ అండి. సుప్రియ గారు ఏం చిట్కా చెప్తున్నారు? ఇడ్లీ పిండిలో గానీ దోశ పిండిలో గానీ మెంతి పౌడర్ కలిపేసి దాని ఫేస్ కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ ఆఫ్టర్ క్లీన్ చేసుకుంటే కొంచెం ఫేస్ గ్లో అనేది వస్తుంది. అవునా? యా. ఇడ్లీ పిండి దోశల పిండిని కూడా బ్యూటీ టిప్ చేసేస్తున్నారు. ఒక వెరైటీ బ్యూటీ టిప్ చెప్పారు కదండి, ఇడ్లీ పిండిలో గానీ దోశల పిండిలో గానీ మెంతి పిండి కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలంట, స్కిన్ గ్లోయీగా ఉంటుందంట. మరి ట్రై చేసి చూడండి. ఏంటి మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారా? అవునా? ఓకే అయితే సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. మరి వెరైటీ వంటలతో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి పోటీ పడడానికి. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు చక్కగా అన్ని రకాల వెరైటీస్ తో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఈ రోజు ఈ 5గురు పార్టిసిపెంట్స్ లో ఎవరు గెలుస్తారో. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? దారా మాధవి. ఓకే మాధవి గారు, ఏం చేశారు వంట మీరు? పాలక్ బ్రెడ్ కబాబ్ చేశానండి. పాలక్ బ్రెడ్ కబాబ్. ఓకే, వెయిట్ చేయండి మాధవి గారు. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు తుమ్ములూరి శివకుమారి. ఓకే శివకుమారి గారు, ఏం చేస్తారు అంట మీరు? నేను క్రీమ్ జామ్స్ చేశాను మేడం. క్రీమీ జామ్ జాము ఉంటా. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరు? విజయ్ కుమార్. ఓకే, ఏం చేస్తారు అంట? మధుర వడల. ఓకే. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. మీ పేరేంటి? స్వరూపరాణి. స్వరూపరాణి గారు, ఏం చేశారు మీరు? చిక్కుడు అప్పాలు. చిక్కుడు అప్పాలు. ఓకే. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం, రండి. మీ పేరండి? దేవిక. దేవిక గారు, ఏం చేశారు మీరు? చింతకాయ దప్పలం. చింతకాయ దప్పలం. ఓకే, మీరు కూడా వెయిట్ చేసేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా. మరి చూద్దాం ఈరోజు ఈ 5ట్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే అండి, మరి ఈరోజు 5 వంటల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అయిందో చూద్దామా. సో ఎలా ఉన్నాయి 5 వంటలు? మళ్ళీ చక్కగా ఖమ్మం రుచులు చూపించారు, చాలా బాగుంది. అండ్ ఈ చింతకాయ దప్పలం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ సీజన్లో అంటే సమ్మర్లో మనకి ఏది దొరుకుతుందో బాగా దానికి అలా వండుకొని చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా బాగుంటుంది. సో ఈరోజు అంటే మ్యాక్సిమం అంటే చాలా మటుకు అన్నీ బాగున్నాయి. సో దేనికి అదే మధుర వడలు అవి చాలా బాగున్నాయి. దాని తర్వాత దప్పలం అది చాలా బాగుంది అంటే ఆ చింతకాయ ఫ్లేవర్ తెలుస్తూ, అలాగే చిక్కుడు అప్పాలు కూడా కొంచెం డిఫరెంట్. దాంట్లో చిక్కుడుకాయ జనరల్ గా కర్రీ లేదా వేపుడు ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, సో అప్పాలుగా మంచి స్నాక్ స్నాక్ ఐటమ్ లా బాగుంది. అంటే ఫెస్టివల్స్ అప్పుడు మామూలుగా మనం అప్పాలు కర్రీలు అలా చేస్తాం, సో ఈ చిక్కుడు ఫ్లేవర్ లో అది బాగుంది. మీరు చిక్కుడు అన్నది ఎంత ఒక విశేషమైన వెజిటబుల్ అంటే, మీరు ఎక్కడైనా ప్రపంచంలో వెతికినా మనకు వేరే వెరైటీలు దొరుకుతాయి, ఫ్రెంచ్ బీన్స్ అని బీన్స్ అని అలా రకరకాలు దొరుకుతాయి. కానీ గోడు చిక్కుడు చిక్కుడు మాత్రం మన భారతదేశంలో బాగా ఎక్కువగా మనం వాడతాము. ముఖ్యంగా అది క్యాన్సర్కి కూడా బాగా పనిచేస్తుంది అగెన్స్ట్ కానీ ప్రూవ్ అయింది. అలాంటి చిక్కుడుతో రుచికరంగా చేసిన చిక్కుడు అప్పాలు ఈరోజు రెసిపీ. ఓకే కంగ్రాచులేషన్స్ రండి. కంగ్రాట్స్ అండి, మీరు ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే చిక్కుడప్పాలు. చిక్కుడప్పాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. చిక్కుడప్పాలు తయారు చేసే విధానం, ముందుగా తరిగిన చిక్కుడు ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో బియ్య పిండి, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో అప్పాలా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిక్కుడు అప్పాలు రెడీ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ప్రోగ్రామ్ ని. మీరు ఇలాగే పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. అలాగే ఇవాళ మన ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలని సూచనలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇదండి ఇవాళ ఖమ్మంలో జరిగిన అభిరుచి ఆన్ వీల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బై.